హెవీ వాటర్. హెవీ వాటర్ అంటే ఏంటంటే, మామూలు వాటర్ తెలుసు మనకి, హెచ్ టూ అంటే వాటర్ అని చెప్పని. సో వాటర్ హెచ్ ప్లేస్లో ఏంటంటే డ్యూటీరియం ఉంటుంది. సో డ్యూటీరియం ఆక్సైడ్ అనమాట, దీన్ని డ్యూటీరియం ఆక్సైడ్ అంటారు. సో మనం ఇందులో చూసామంటే హైడ్రోజన్కి డ్యూటీరియంకి డిఫరెన్స్ ఏంటంటే, సేమ్ అటామిక్ నెంబర్ అన్నది సేమ్గా ఉంటుంది, అటామిక్ నెంబరు సేమ్గా ఉంటుంది, బట్ మాస్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అటామిక్ మాస్ అనేది డ్యూటీరియంకి హెవీగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి హెవీ వాటర్ అనమాట డ్యూటీరియం ఆక్సైడ్. ప్రిపరేషన్, దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తారంటే, ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ వాటర్ కంటైనింగ్ ఎన్ఏఓహెచ్, వాటర్ని ఎలక్ట్రోలైసిస్ అంటే ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎన్ఏఓహెచ్తో ఉన్నప్పుడు ఎలక్ట్రోలైసిస్ జరిగి ఏం ఫామ్ అవుతుందంటే డ్యూటీరియం ఆక్సైడ్ అన్నది ఫామ్ అవుతుంది. సింపుల్ ప్రిపరేషన్ మెథడ్ అనమాట. అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి హెవీ వాటర్కి, హెవీ వాటర్కి ప్రిపరేషన్స్ ఎలా ఉంటుందంటే, ప్రాపర్టీస్ ఎలా ఉంటుందంటే, ఫిజికల్ ప్రాపర్టీస్, మాలిక్యులర్ మాస్, మెల్టింగ్ పాయింట్ అండ్ బాయిలింగ్ పాయింట్, డ్యూటీరియం ఆక్సైడ్కి ఎక్కువగా ఉంటాయి. అంటే హెవీ వాటర్కి అన్నది మాలిక్యులర్ మాస్, మెల్టింగ్ పాయింట్ అండ్ బాయిలింగ్ పాయింట్ అన్నది ఎక్కువగా ఉంటుంది, కంపారిటివ్లీ వాటర్ తోటి కంపేర్ చేసుకుంటే ఎక్కువగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం సాల్యుబిలిటీ ఆఫ్ ది డ్యూటీరియం అన్నది తక్కువగా ఉంటుంది వాటర్ తోటి కంపేర్ చేసుకుంటే. అంటే వాటర్కి సాల్యుబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది, డ్యూటీరియంకి సాల్యుబిలిటీ అనేది తక్కువగా ఉంటుంది అనమాట. ఇది మనకి ఫిజికల్ ప్రాపర్టీస్. కెమికల్ ప్రాపర్టీస్ ఏమేమి ఉన్నాయో చూద్దాము. హెవీ వాటర్ అంటే D2O మెటల్తో రియాక్ట్, అంటే సోడియం మెటల్తో రియాక్ట్ అవుతుంది కాబట్టి సోడియం డ్యూటీరో ఆక్సైడ్ ని ఫామ్ చేస్తుంది, NaOD ని ఫామ్ చేస్తుంది. అంటే డ్యూటీరో ఆక్సైడ్, సోడియం డ్యూటీరో ఆక్సైడ్ అనమాట ఫామ్ చేస్తుంది. అండ్ సెకండ్ ఏంటంటే హెవీ వాటర్ అంటే D2O రియాక్ట్ విత్ కాల్షియం కార్బైడ్ CaC2తో రియాక్ట్ అయ్యి డ్యూటీరో అస్టెలిన్ ని ఫామ్ చేస్తుంది అనమాట. C2D2 డ్యూటీరో అస్టెలిన్ ని ఫామ్ చేస్తుంది అండ్ సెకండ్ ప్రాపర్టీ. అండ్ థర్డ్ ప్రాపర్టీ ఏంటంటే హెవీ వాటర్ D2O రియాక్ట్ విత్ సల్ఫర్ ట్రైఆక్సైడ్, అంటే SO3తో రియాక్ట్ అయ్యి H2SO4 అయితే సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటాము. సో ఇక్కడ ఏంటంటే డ్యూటీరో సల్ఫ్యూరిక్ యాసిడ్ అనమాట, అంటే హెచ్ ప్లస్ లో డి ఉంది కాబట్టి D2SO4 కాబట్టి డ్యూటీరో సల్ఫ్యూరిక్ యాసిడ్ అన్నది ఫామ్ అవుతుంది. మనం ఇక్కడ మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హెవీ వాటర్ అన్నది కామన్, ఈ హెవీ వాటర్ దేనితోటి రియాక్ట్ అవుతుంది, సోడియం మెటల్ తోటి, కాల్షియం కార్బైడ్ తోటి అండ్ సల్ఫ్యూరిక్ ట్రైఆక్సైడ్ తోటి ఫామ్ అవుతుంది. అండ్ ప్రోడక్ట్స్ ఏమొస్తాయి అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ హెవీ వాటర్ యూజెస్ ఏంటంటే, ప్రిపరేషన్ ఆఫ్ డ్యూటీరియం కాంపౌండ్ అంటే డ్యూటీరియం కాంపౌండ్ ని ప్రిపరేషన్ కి యూజ్ చేస్తారు, స్టడీ ద రియాక్షన్ మెకానిజం ఆఫ్ ఎక్స్చేంజ్ రియాక్షన్ మెకానిజం ని స్టడీ చేయడానికి ఈ హెవీ వాటర్ ని యూజ్ చేస్తారు, ఇన్ న్యూక్లియర్ రియాక్టర్ లో టు డిక్రీజ్ ద స్పీడ్ ఆఫ్ న్యూట్రాన్స్ దీనికి యూజ్ చేస్తారు అనమాట. న్యూక్లియర్ రియాక్టర్ లో న్యూట్రాన్ స్పీడ్ ని డిక్రీజ్ చేయడానికి కూడా హెవీ వాటర్ అంటే D2O ని యూజ్ చేస్తారు.